న్యాయంగా తమ డిమాండ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించి తమ న్యాయమైనటువంటి కోరికల కోసం చాలా కాలం జరుగుతున్నటువంటి తమ పోరాటాన్ని ఈరోజు వాస్తవిక దృక్పథంలోకి మలిచి సరుకుల సప్లైని నిలిపివేసి తమ న్యాయమైనటువంటి డిమాండ్లని పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ప్రభుత్వం తరఫున చర్చలకు వచ్చినటువంటి పెద్దలు బయటకు చెప్తున్న మాట ఏంటంటే, మీ 21 డిమాండ్లలో 19 డిమాండ్లను అంగీకరించడం, ఇంకా 2 డిమాండ్లు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, ముందు మీరు సరుకులు పంపించేయండి అని చెప్తారన్నారు. తెలంగాణ సమాజం, తెలంగాణ పౌరులు ఎవరైతే రేషన్ సరుకులు తీసుకుంటారో వాళ్ళకి నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. రేషన్ డీలర్లు అడుగుతున్నాయి 2 ముఖ్యమైనటువంటి డిమాండ్లు. 1, కమిషన్ పెంచమని. 2, రేషన్ డీలర్లకి వీలుంటే గౌరవ వేతనం ఎంత ఇస్తారో ఒక ఫిక్స్డ్ పేలాగా ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. ఈ రెండు పక్కన పెట్టి ఈ రెండు అసలు డిమాండ్లే 2, మిగతా అన్ని చిన్న చిన్న డిమాండ్లు. ఆ 19 డిమాండ్లను అంగీకరించినామంటే ప్రజల దృష్టిలో రేషన్ డీలర్లకి చులకన చేసి తక్కువ చేసి గొంతెమ్మ కోరికలు కొడుతున్నారు అనేటువంటి ఒక ప్రొపగాండాను తీసుకొచ్చేటువంటి రీతిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తామంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. అర్ధాంతరంగా చర్చలు జరుపుతూ జరుపుతూనే రాత్రి రాత్రి ఒక సర్క్యులర్ ఇష్యూ చేస్తారు. ఏమని, ఐకేపీ సెంటర్ల ద్వారా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల ద్వారా, మెట్మా గ్రూప్ల ద్వారా రేషన్ సర్కిల్ని చేస్తామని చెప్పి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దృష్టికి వస్తుందో లేదో, ఇప్పటికీ ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి వడ్ల పంచాయతీ రోహిణి గారికి మొదలైంది, వానలు పడుతూ ఉన్నాయి, వారానికి ఒకసారి రైతులు రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంకా ఐకేపీ ఆధ్వర్యంలో ఉంటున్న వడ్ల కొనుగోలు కార్యక్రమమే ఇంకొక వారం 10 రోజులు నడుస్తూ ఓ పక్క దాంట్లోనే తలముంకలు మహిళా సోదరి మనులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను ఇబ్బంది పడతా ఉంటే రోల్ బై రోగులతో చెప్తున్నట్టు మళ్ళీ ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలోకి ఇచ్చి రేషన్ బియ్యం చేతికి ఎముకలేనట్టు దానం చేయగలిగేటువంటి ధర్మ ప్రభువులైనటువంటి ముఖ్యమంత్రి గారు, మీ మంత్రి గారు ఈ విషయాన్ని సరిగా హ్యాండిల్ చేస్తున్నట్లేదు గంగుల కమలాకర్ గారు. అందుకని మీరు వెంటనే జోక్యం చేసుకోండి. ఏ ఊరికైనా కొత్త కలెక్టర్ ఆఫీస్ కడతా ఉన్నారు, ఎస్పీ ఆఫీస్ కడతా ఉన్నారు, పెద్ద పెద్ద భవనాలు కడతా ఉన్నారు, భవనాలకి 1000 కోట్లు ఇస్తా ఉన్నారు. అట్లాంటప్పుడు రేషన్ డీలర్లు అడుగుతున్నటువంటి గౌరవ వేతనం దాన్ని ఇవ్వడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏముండదేమో ఒక్కసారి మీరే జోక్యం చేసుకుని ఆలోచించి రేషన్ డీలర్లకు న్యాయం చేయాలని గౌరవ శాసనసభ్యునిగా ఈ విషయం మీ దృష్టికి రావాలని చెప్పి నేను ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు మీరు ఇంకొక జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి అదే జిల్లాకు పోతున్నట్టు చూసిన పొద్దున్న పేపర్లు, అక్కడనైనా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత జరిగే సభలనైనా నాగర్ కర్నూలు పోతున్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు, అక్కడనైనా ఈ రేషన్ డీలర్ల సమస్యను మీరు అడ్రస్ చేస్తే బాగుంటుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు కాబట్టి మేము దీన్ని పట్టించుకోమనే రీతిలో మీరు ఉండడం అనేది దురదృష్టకరం. ఐకేపీ సెంటర్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, మెప్మా గ్రూపులు ఇప్పటికే పని ఒత్తిడితో సతమతమవుతా ఉన్నాయి. సంచికి 5 కిలోల వడ్లు ఎక్కువ పెట్టమని రైస్ మిల్లర్తో గొడవ, రైతులతో గొడవ. ఆ మహిళా సోదరి మనులు గత నెల రోజులుగా ఎండనక వానక రకరకాలైనటువంటి అవస్థలు పడుతున్నారు. వాళ్ళని ఈ పని చేయడం వల్ల, చేయమని అడగడం వల్ల, వడ్లు కొనడం వల్ల ఎంత కష్టాలు వస్తున్నాయో, రేషన్ బియ్యం ఇస్తే దానికి డబుల్ కష్టాలు వస్తాయి. అందుకని మీరే పెద్ద మనసు చేసుకోండి. సమస్య చిన్నది, మీరు 10 నిమిషాలు ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మీ మంత్రులకి, మంత్రుల కమిటీకి చెప్పడం వల్ల వాళ్ళు దీన్ని సరైన రీతిలో పరిష్కరించలేకపోతా ఉన్నారనేది నా భావన. కాబట్టి వేల సంఖ్యలో ఉన్నటువంటి రేషన్ షాప్ హోల్డర్స్ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా ఇదే వృత్తిలో ఉన్నారు. అర్ధాంతరంగా వాళ్ళు నా పని ఆపేసి ఇంకో పనికి పోమంటే 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు పోయి ఇంకొక పని చేసుకోగలరు. కాబట్టి అందరికీ అన్ని ఇస్తా అని చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మా రేషన్ డీలర్లకు కూడా వెంటనే గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు.